గైస్, ఇప్పుడు రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఈ రిజల్ట్ సీజన్లోనే మనం చాలా కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ట్రాక్ చేస్తుంటాం, బట్ చాలా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఒకసారి కంటిన్యూస్గా వస్తుండడం వల్ల ఆ రిజల్ట్స్ని ట్రాక్ చేయడం చాలా టఫ్ అవుతుంది. సో ఈ రిజల్ట్ సీజన్లో పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంటాయి, అలాగే చిన్న చిన్న కంపెనీస్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంటాయి కదా. ఒక్కోసారి మనం చూసినట్లయితే 1 crore, 2 crore, 10 crores ఇలా చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ రిజల్ట్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి కంపెనీస్ని మనం ఎక్స్చేంజెస్లోని ఫిల్టర్అవుట్ చేసుకోవడం చాలా టఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇష్యూకి సొల్యూషన్ కింద ఒక టూల్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు టిజోరీ ఫైనాన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి వీళ్ళు టైమ్ లైన్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ని యాడ్ చేశారు. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్ కంపెనీస్ మీద క్లిక్ చేశారనుకోండి, బీఎస్సీలో అప్డేట్ అవుతున్న ప్రతి కంపెనీ యొక్క ఎక్స్చేంజ్ ఫైలింగ్ మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే టీసీఎస్ లాంటి కంపెనీతో పాటు ఇంద్రా ఇండస్ట్రీస్ అంట, శ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అంట, ఇలాంటి చిన్న కంపెనీస్ కూడా వస్తుంటాయి. ఆ కంపెనీస్ పేర్లు కూడా మనం విను. సో ఇలాంటి కంపెనీస్ నుంచి వచ్చిన ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ని మనం ఫిల్టర్అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి, ఇక్కడ మార్కెట్ క్యాప్ అని ట్యాబ్ ఉంది కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 crores అబౌవ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ని చెక్ చేస్తాను అనుకోండి. ఇక్కడ క్లిక్ చేసి 500 crores అని ఇచ్చామంటే మనకు ఆటోమేటిక్గా 500 crores అబౌవ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ రిలీజ్ చేసే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఇక్కడ వస్తాయి. అండ్ అలాగే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కంపెనీస్ బైబ్యాక్స్ అనౌన్స్ చేసాయని ట్రాక్ చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, బైబ్యాక్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ ఉన్నది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ కంపెనీస్ నుంచి బైబ్యాక్ రిలేటెడ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వచ్చాయో ఆ డీటెయిల్స్ వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మీకు ఫ్రైడే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టీసీఎస్ వాళ్ళు బైబ్యాక్ కన్సిడర్ చేయబోతున్నారని. అప్డేట్ చూడండి, ఇక్కడ 7th January క్లియర్ గా 6:30 వచ్చినట్టుంది. అండ్ అలాగే ఏదైనా కంపెనీస్ వాళ్ళ ప్లాన్స్ ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాయనుకోండి, అది మనం ట్రాక్ చేయాలంటే ఇక్కడ చూడండి ఎక్స్పాన్షన్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ నుంచి ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వచ్చాయో అవి మాత్రమే వస్తాయి. అండ్ కంపెనీస్ డివిడెండ్స్ ని కూడా అనౌన్స్ చేస్తుంటాయి కదా, ఇక్కడ చూడండి వీళ్ళు డివిడెండ్ బటన్ కూడా ఇచ్చేసారు. మనం ఈ డివిడెండ్ ని క్లిక్ చేసినట్లయితే ఏ కంపెనీస్ అయితే డివిడెండ్ రిలేటెడ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ చేశారో అవి మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు రైల్టెల్ డివిడెండ్ అనౌన్స్ చేసింది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు రైల్టెల్ది. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇక్కడ ఇచ్చిన బటన్స్ ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేయాలనే కాదు మనకి నచ్చిన వర్డ్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు బోనస్ అని టైప్ చేస్తున్నా చూడండి. ఈ బోనస్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే బోనస్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ చేసాయో మనకు అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ దీంతో పాటు అప్కమింగ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూసారా, ఏ డేట్ లో ఏ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది అన్నది క్లియర్ గా ఇక్కడ వచ్చేస్తుంది, అది కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఫీచర్ రిలేటెడ్ గా టీజోరే వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఓన్లీ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ ఫీచర్ అవైలబుల్ గా ఉంది, బట్ కొన్ని రోజుల్లో అందరికీ అవైలబుల్ లోకి తీసుకొస్తామని చెప్పారు. సో తొందరలోనే ఈ ఫీచర్ నాన్ సబ్స్క్రైబర్స్ కూడా అవైలబుల్ లోకి రాబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ టూల్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో దిస్ ఇస్ రియల్లీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీలో ఎవరికైనా పోర్ట్ఫోలియో సైజ్ పెద్దగా ఉండి స్టాక్స్ ని రెగ్యులర్ గా ట్రాక్ చేసి రీసెర్చ్ చేసే వాళ్ళైతే టిజోరీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ కి వీళ్ళు ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మన ప్రతి వీడియో కింద కామెంట్ సెక్షన్ లో లింక్స్ పోస్ట్ చేస్తుంటాం కదా, అందులో టిజోరీ లింక్ ని కూడా పోస్ట్ చేస్తున్నాం. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది మన ఛానల్ రిఫరల్ లింక్ కూడా.